ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ॐ ओटुक काल भैरवाय नमो नमः ओम श्री नरदृष्टि निवारण काल भैरव नमो नमः మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024వ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరస్వామిని వేడుకుందాం. 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 15/1/2024 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి సుక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సరంలో అమావాస్య తిథియందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరం వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుచుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో కొత్తమైనటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమంలో అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి. ఏదైనా జరగబోతున్నటువంటి విషయాన్ని అందరికన్నా మీరు ముందే పసిగట్టి అందు ముందు వరుసలో ఉండడం, తగు ప్రమాదాలను నివారించుకుంటూ ఐశ్వర్యానికి, అదృష్టానికి, కష్టపడే తత్వానికి స్వాగతం పలుకుతూ వెళ్ళినటువంటి విషయంలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కాకపోతే అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల విలాసాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకు కొత్తమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1కి 2 సార్లు ఆలోచించడం, వాటిపైన పరిపూర్ణమైనటువంటి మీకు శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్రారంభించండి, లేకపోతే శిక్షణ తీసుకోండి, ప్రారంభించండి, ఉజ్వలమైన భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. పోతే భాగ్యస్థానంలో రవి కూజ సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలము అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శనిచర స్వామివారు సుక్షత్రకంగా ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. వ్యయంలో రాహు సంచార స్థితి, దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య పరిస్థితుల్లో అనేక రకాలుగా శతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారికి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ జనవరి కాలం అవ్వడం వలన అటు చలికాలం ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్యమైన పరిస్థితి పొంచి ఉంది. ఆరోగ్యం సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళను తాగండి, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినండి, వ్యాధులను దూరం చేసుకొని ప్రయత్నం చేయండి. కనుక ఈ 11వ తారీఖు అమావాస్య సందర్భంగా మేషరాశి వారు ఈ అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే, మీరు ప్రతిరోజు భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ, కాకి కానీ, ఒక సాధువుకు కానీ అన్నదానం చేసి మీరు అన్నం తిన్నట్లయితే మీరు అనుకుంటున్న అన్ని పనులలో ఉన్న ఆటంకాలను కర్మను దానం చేయడం అని చెప్పి గమనించాలి.